మాజీ సర్పంచ్ల సమస్యల పరిష్కారం కోసం చేపట్టబోయే యుద్ధభేరి సభను విజయవంతం చేయాలని కోరారు తెలంగాణ మాజీ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కొప్పుల మల్లేశం. ఈ నెల 4న జరిగే మాజీ సర్పంచ్ల యుద్ధభేరి సభ విజయవంతం చేయాలని కోరుతూ ప్రచార రథంతో బోయినపల్లి మండల కేంద్రానికి చేరుకున్నారు. కరీంనగర్ కార్యక్రమంలో కరీంనగర్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న మాజీ సర్పంచులు సోదర సోదరిమణులందరికీ హృదయపూర్వక ఉద్యమాభినందనలు తెలియజేస్తూ తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 4వ తారీఖు అక్టోబర్ 4వ తారీఖు నాడు మాజీ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సాయికృష్ణ ఫంక్షన్ హాల్లో అంటే బస్టాండ్కు దగ్గర ప్రాంతంలో ఉన్న సాయికృష్ణ ఫంక్షన్ హాల్లో ఈ నెల 4వ తారీఖు నాడు తలపెట్టిన మాజీ సర్పంచుల యుద్ధభేరి సభను ఈ మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న మాజీ సర్పంచులందరూ పార్టీల ఖచ్చితంగా ఏకమై మన యొక్క యుద్ధాన్ని ప్రకటించిన సందర్భాన్ని 4వ తారీఖు నాడు కూడా మన యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి చేరే విధంగా మనమందరం ఏకం కావాలి, పోరాటం చేయాలి, మన డిమాండ్లను సాధించుకోవాలనే ఒక ఆలోచన మీద మాజీ సర్పంచులందరూ ఏకం కావాలని కోరుతూ 4వ తారీఖు నాడు జరిగే గర్భ తలపెట్టిన మాజీ సర్పంచుల యుద్ధ పేరు సభను తప్పకుండా ఈ బోయినపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న మాజీ సర్పంచులందరూ తప్పకుండా తమ విధిగా భావించి హాజరై విజయవంతం చేయాలని మరొకసారి పిలుపుని ఇస్తూ ఉన్నాం. అదేకాకుండా గత నెలలో 8వ ఆగస్టు 8వ తారీఖు నుంచి అదేవిధంగా 8వ నెల నుంచి మొన్నటి 9 అక్టోబర్ 9 తారీఖు వరకు కూడా 9 తారీఖు వరకు కూడా ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 9 తారీఖు వరకు కూడా మల్లి సంఘం మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి. మేము ఈ నెల 4వ తారీఖు రోజున సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన మాజీ సర్పంచుల యుద్ధవేరి సభను అన్ని ప్రాంతాల మాజీ సర్పంచులందరూ వీలు కలగజేసుకొని మీ అమూల్యమైన సందేశాలను, మీ కథనాలను, మీ బాధ్యతల్ని నెరవేర్చుకోవాల్సిందిగా మనవి చేస్తూ మనము ఇటు కార్యక్రమంలో ప్రభుత్వానికి సిరిసిల్ల జిల్లా కేంద్రం నుండి గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి అలాగే గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారికి మన డిమాండ్లు, న్యాయమైన డిమాండ్లు తెలంగాణ రాష్ట్రంలోనున్న ప్రతి మాజీ సర్పంచ్కి నెలకు 10,000 రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలనేది మాజీ సర్పంచులందరికీ, వారితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కార్పొరేట్ హాస్పిటళ్లలో వైద్య సౌకర్యం కల్పించాలని, మాజీ సర్పంచుల పిల్లలకు కూడా గురుకుల మరియు మోడల్ స్కూళ్ళలో విద్యాబుద్ధులు నేర్పించాలని, ప్రతి జిల్లా కేంద్రంలో కమ్యూనిటీ భవనం నిర్మించాలని, జిల్లా కేంద్రంలో పరిధిలో మేము ఎక్కడ ఎవరికి వారు ఏ జిల్లాలో ఉన్న మాజీ సర్పంచులందరూ ఆయా జిల్లా మరియు మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం నుండి మరి మన రాష్ట్ర అధ్యక్షులు తొద్దుదేవయ్య గారు, మరి అలాగే మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన మల్లేశం గారు, మరి ప్రధాన కార్యదర్శి గారు మల్లేశం గారు మరి రావడం జరిగింది. మరి రేపు జరగబోయే 4వ తారీఖు నాడు మన సిరిసిల్లలో యుద్ధభేరి మాజీ సర్పంచుల యుద్ధభేరి ఈ సభకు చాలా ప్రతి గ్రామం నుంచి మన బోయినపల్లి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి వివిధ పాత మాజీ సర్పంచులందరూ మూకుమ్మడిగా ఐక్యతతో మరి సిరిసిల్ల పోయి మరి ఈ యుద్ధభేరిని యుద్ధభేరి సభను విజయవంతం చేయగలని కోరుచున్నాం.